గోదావరి జిల్లాలో కరోనా టెస్టింగ్ కిట్ల గోల్మాల్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఫోర్జరీ సంతకాలతో కరోనా కిట్లు దొంగిలించిన జీజీహెచ్ ఎంఎన్ఓ బాషాను కాకినాడ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాషా నుంచి కొన్ని కరోనా టెస్టింగ్ కిట్ల స్వాధీనం చేసుకుని వైద్యారోగ్య శాఖ అధికారులకు అప్పగించారు. మరికొన్ని కిట్లు అక్రమంగా విక్రయించినట్టు గుర్తించారు. అక్రమంగా కిట్లు కొనుగోలు చేసిన వారిపై పోలీసులు చర్యలకు సిద్దమవుతున్నారు. కిట్లు జారీ చేసే విభాగంలో 8 మంది సిబ్బందిని డిఎంహెచ్ఏ సుబ్రహ్మణ్యేశ్వర విధుల నుంచి తొలగించారు. కిట్ల పంపిణీకి 19 మంది సిబ్బందిని నియమించారు. కిట్ల గోల్మాల్ కేసులో మాజీ డిఎంహెచ్ఓ మల్లికార్జున్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10 రోజుల క్రితం పదవీ విరమణ చేసిన మల్లికార్జున్ కొత్త డిఎంహెచ్ఓకు బాధ్యతలు అప్పగించలేదు. మల్లికార్జున్ హయాంలో కరోనా టెస్టింగ్ కిట్లు దారి మళ్లినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ హాస్పిటల్ ఇది డిస్ట్రిక్ట్ మన జీజీహెచ్ చేసిన తర్వాత కొన్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి కేసెస్ డైవర్ట్ చేస్తున్నాం. సో వాటికి కూడా కిట్స్ అంటే మనకి అక్కడ మన పేషెంట్సే అక్కడికి వెళ్తారు కాబట్టి సర్జరీస్కి అది బిఫోర్ సర్జరీస్ టెస్ట్ చేయడానికి అది కిట్స్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దానికి కూడా ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం ఏవైతే మనకి మీకు ఆల్రెడీ మనం మీడియాకి ఇచ్చాము సో ఆ హాస్పిటల్స్కి మాత్రం మనం ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఎన్ఏబిఎల్ ల్యాబ్స్ అనేవి ఇంచుమించు ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో అది మనకి ఏవైతే మెన్షన్ చేసుకున్నామో వాటిలో ఉండే ఎన్ఏబిఎల్ ల్యాబ్స్లో మాత్రం ఇవి ఆర్డీ కిట్స్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఒక రేట్ ఫిక్స్ చేసింది. అంటే మనం సప్లై చేస్తే ఫ్రీగా చేస్తారు. మనం ఇవ్వకుండా ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎవరన్నా వాళ్ళు ఎన్ఏబిఎల్ ల్యాబ్స్ చేసేటట్టయితే వాళ్ళు దానికి 750 రూపీస్ తీసుకుంటారు ఆర్డీ కిట్స్కి. తర్వాత వాళ్ళందరి దాని నుంచి మళ్ళీ అవసరమైతే సింప్టమ్స్ ఉన్న కేసుకి నెగిటివ్ వచ్చి సింప్టమ్స్ ఉంటే ఆర్టీపీసీఆర్కి అది వెళ్ళాల్సి వస్తే వాళ్ళు అలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళు మ్యాక్సిమం 2800 మించి తీసుకోకూడదు అనేటటువంటిది మనకి గవర్నమెంట్ ఒక సర్కులర్ ఇచ్చారు. సో దాని ప్రకారం అది జిఓఆర్టీ నెంబర్ 336 డేటెడ్ 27/7 అండి 2020. సో ఇది దీని గైడ్ లైన్స్ ప్రకారం ఈ ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అయ్యప్ప ఫోనోలో అందిస్తారు. అయ్యప్ప, ఎంఎన్ఓ బాషాను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో ఇంకా చాలా మందిని విచారిస్తున్నారు అని తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి అయ్యప్ప? ఉదయశ్రీ, ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నటువంటి కరోనా టెస్ట్ కిట్లే మాయజాలంపై కూడా పూర్తి స్థాయిలో బృందములు దర్యాప్తు చేస్తున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే గతంలోనే TV5లో వరుస కథనాలు ప్రసారం చేయడం కూడా జరిగింది. ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్నటువంటి గోల్మాల్పై కూడా గతంలో కథనాలు ప్రసారం చేయడం కూడా జరిగింది. అట్టకేలకు అధికార యంత్రాంగం కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే కరోనా టెస్ట్ కిట్టింగ్ మాయజాలకు సంబంధించి కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్న ఎంఎన్ఓ బాషాను కాకినాడ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైనా సహకరించినటువంటి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 8 మంది సిబ్బందిని కూడా విధి నుండి తప్పిస్తున్నట్లు డిఎంహెచ్ఓ చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇదంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లాలో కరోనా టెస్ట్ కిట్ల మాయజాలకు సంబంధించి ఎదర్చికనే కొనసాగుతుంది. ఇక్కడ రాజమండ్రి, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాల్లో చాలా మంది ప్రైవేట్ ల్యాబ్లలో కరోనా టెస్ట్ను సరఫరా చేస్తున్నారు. గవర్నమెంట్ అందించే ఫ్రీగా అందించే ఈ ఏదైతే యాంటిజెన్ ర్యాపిడ్ కిట్లను బయట మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దళారులు ఏర్పడి సుమారు 3500 నుంచి 6000 వరకు ఒక్కొక్క టెస్ట్ కిట్ను వసూలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో 300 కిట్లను ఏదైతే కాకినాడ జీజీహెచ్ ఆర్ఎంఓ సంతకాన్ని పాదురు చేసి ఎంఎన్ఓగా పనిచేస్తున్న భాష 300 కిట్లను తీసుకెళ్లినట్లుగా ఏదైతే ఇప్పుడు నూతనంగా డిఎంహెచ్ పదవి బాధ్యతలు చేపట్టిన మల్లేశ్వరి కూడా పోలీసులు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా గతంలో డిఎంహెచ్ పనిచేసినటువంటి మల్లి